తెలంగాణ డిఎస్సి మరియు గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన యుగురం టీవీ యాప్ లో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీలచే క్లాసులు అందిస్తోంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్లే స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తుంది మీ యుగురం టీవీ మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ టూ హాయ్ హలో నమస్తే నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఏసికి అప్లై చేసుకునేటువంటి సమయంలో చాలామంది అభ్యర్థులు ఒకటి నుంచి ఏడవ తరగతుల వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా నింపినా కూడా లాస్ట్లో మాకు లోకల్ డిస్టిక్ను రిఫ్లెక్ట్ అవుతలేదు లోకల్ డిస్టిక్ ఏది అని చెప్పేసి చూపిస్తలేదు అన్న అంటూ చాలామంది అడుగుతూ ఉన్నారు ఈరోజు నాకు వచ్చినటువంటి కాల్మేఫర్ యాప్లో అత్యధికంగా కాల్స్ దాని నుంచే వచ్చినాయి ఆ దాని గురించే వచ్చినాయి సో నేను కొన్ని టిప్స్ అయితే చెప్పిన వాళ్ళకు వాళ్ళు సక్సెస్ అయ్యారు ఓకే అన్న సక్సెస్ అయింది అని చెప్పేసి అన్నారు సో దీనిపైన నేను స్టేట్ ఆఫీసర్లను కూడా పూర్తి వివరాలు కనుక్కున్న ఇక్కడ మనకు మూడు నాలుగు డౌట్లు అయితే రీజ్ చేయడం జరిగింది సో అందులో వాళ్ళు చెప్పినటువంటి ఈ మూడు లాంట్లో బాగా మీరు చేస్తున్నటువంటి తప్పుల గురించి అయితే వాళ్ళు వివరించడం జరిగింది సో దాని అంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వీట్ అండ్ షార్ట్గా ఇక మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి అప్డేట్స్ అయితే అందుతాయి టెలిగ్రామ్ గ్రూప్లో చేయను కానీ టెలిగ్రామ్తో పాటు వాట్సాప్లో కూడా మన ఛానల్ను క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్లో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను వెంటది వెంట అప్డేట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుతూనే ఉంటాయి మనకు ఇద్దరు ముగ్గురు మాడిరేటర్లు ఉంటారు వాట్సాప్కి సంబంధించినటువంటి వాళ్ళు సో మన టీం కూడా మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందజేస్తూ ఉంటుంది సో వాట్సాప్ లింక్ కోసము డిస్క్రిప్షన్లో చూడండి కామెంట్లో చేస్తాను ఇక అసలు విషయంలోకి వస్తే ఇక్కడ మనకు డీటెయిల్స్ నింపే అటువంటి దాంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్ ఈ విధంగా మనకు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు క్లాసెస్ అన్నింటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నింపాలి నేను ఇక్కడ చూడండి నేను అప్లికేషన్ చేసే టైంలో కూడా నేను కూడా అన్నీ నింపిన సో నాకు కూడా లోకల్ జిల్లా అనేది రిఫ్లెక్ట్ కాలేదు ఇక్కడ సో లోకల్ జిల్లా అనేది ఇక్కడ ఏది అనేది పర్లేదు నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ నింపినా నాకు కూడా ఈ సమస్య ఎదురైంది సో నేను స్టేట్ నుంచి తీసుకున్నటువంటి దాంట్లో వాళ్ళు ప్రధానంగా మూడు డౌట్లు అయితే చెప్పారు ఆ మూడిట్లలో ఏంటంటే ఒకటి వాళ్ళ సర్వర్ సరిగా లేకపోవడం అనేది ఒకటి చెప్పారు రెండవది ఏంటంటే మన నెట్టు సరిగా లేకపోవడం అనేది రెండోది చెప్పారు ఇక మూడోది ఏంటంటే అందరు చేస్తున్నటువంటి తప్పు గురించి చెప్పారు ఈ రెండు అనేది కామను వెంటనే రిఫ్లెక్ట్ అయితే కొద్దిగా రిఫ్రెజ్ కొద్దిగా సేపు ఆగినా ఈ మూడోది ఏంటంటే మనం చేసే విధానం సో ఇక్కడ నేను సక్సెస్ అయినా చాలామందికి చెప్పిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు సో ఇది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉన్నాయి కదా ఇవన్నింటినీ నేను అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చదివినని చెప్పేసి దీన్ని 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 ఈ విధంగా మొత్తం అన్ని రాజన్నాన్ని పెట్టుకుంటూ పొడవులు అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ క్లాసు వన్ స్టడీ టైప్ దగ్గర విత్ రెగ్యులరా లేకపోతే ఓపెనా వితౌట్ స్టడీ అని చెప్పేసి ఉంటుంది కదా ఇక్కడ రెండు ఆప్షన్లు ఈ రెండు ఆప్షన్లు ఫస్ట్ ఇట్లా పొడుగు వస్తారు తర్వాత స్కూల్ వస్తారు తర్వాత అకాడమిక్ ఇయర్లు నింపుకుంటురు లేదు ఇవన్నీ నింపిన తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ల విషయంలో పొడువులు నింపుకుంటు వస్తారు ఇలా నింపడం వల్ల ఏమైతుంది అంటే ఈ సర్వర్కు ఇది రిఫ్లెక్ట్ అయితే లేదు మీరు నింపాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది ఫస్ట్ నింపాలి ఒకటో నంబర్ జాగ్రత్తగా వినండి నెక్స్ట్ ఇది రెండో నంబర్ ఇది నింపాలి ఇది నింపిన తర్వాత ఇది మూడో నంబర్ ఇది నింపాలి ఇది నింపిన తర్వాత ఇది నాలుగో నంబర్ ఇలా నింపాలి ఈ నాలుగు అయిపోయిన తర్వాత మాత్రమే ఇక దీన్ని నింపాలి ఇది ఐదోది అంతేగాని ఇది నింపినాక ఇది నింపద్దు అంటే ఇది సెలెక్ట్ చేసి అంటే ఇది సెలెక్ట్ చేసినాం అనుకో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ కాదు ఎందుకొరకు అని అంటే దీన్ని ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలా నింపినప్పుడు మాత్రమే వీటిని క్యాల్కులేట్ చేసి ఇది ఏ జిల్లా అవుతుంది అని చెప్పేసి ఇవ్వడానికి ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది చేయబడ్డట్టుగా నాకైతే అనిపించింది సో నేను చాలా అప్లికేషన్లు ఇవాళ చేసి చూసినా కాబట్టి నాకు ఇక్కడ పూర్తిగా అర్థమైంది ఇక్కడ ఐదోది తర్వాత ఆరోది ఇక్కడ నింపాలి ఆరోసారి ఏడోసారి ఇది నింపాలి ఎనిమిదోసారి ఇట్లా నింపాలి ఇట్లా నింపిన తర్వాత రెండు క్లాసులు అయిపోతాయి అంటే ఫస్ట్ క్లాస్ పూర్తిగా నింపిన తర్వాత సెకండ్ క్లాస్ నింపాలి ఫస్ట్ క్లాసు ఫస్ట్ మొత్తం పూర్తిగా నింపాలి రెండో క్లాస్ తర్వాత నింపాలి ఇక్కడ ఎనిమిది అయిపోయినాయి తర్వాత తొమ్మిదోసారి ఇది నింపాలి పదో నంబర్లో ఇది నింపాలి అంటే నంబర్లు ఎందుకు ఎత్తున్నా అంటే వరుసగా ఈ వరుస క్రమంలో నింపాలి తర్వాత ఇది నింపాలే తర్వాత ఇది నింపాలే ఇక్కడ నాకు ఇది డౌట్ ఉన్నది ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలలో చదివిన పన్నెండు ఇది రాజన్న చదివినా కాకపోతే ఇది రెగ్యులర్గా అదే డౌట్ ఉన్నది తర్వాత నేను ఇది నింపుతా అంటే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు వరుసగా నింపండి ఇది పద్నాలుగు ఇది పదిహేను నేను సీరియల్ నెంబర్లు వేస్తున్నా చూడండి పదహారు మీకు ఆల్రెడీ ఇక్కడ సీన్ అర్థమై ఉంటుంది అంటే ఒక తరగతి పూర్తిగా నింపిన తర్వాత మాత్రమే ఇంకో తరగతి నింపాలి ఇది మూడు ఇది నాలుగో తరగతి నాలుగో తరగతి ఏ జిల్లాల చదివినావు ఎట్లాంటి టైపు ఏ స్కూలు ఏ ఇయరు నింపిన తర్వాత ఐదో తరగతి ఏ జిల్లాల చదివినావు పదిహేడోది ఏ టైప్ ఆఫ్ స్కూలు పద్దెనిమిది ఏ స్కూ ఇక్కడ ఏ స్కూల్ పేరు పంతొమ్మిది అది ఏ అకాడమిక్ ఇయర్ ఇరవై ఈ విధంగా సీరియల్ నింపుకుంటా వస్తే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మీ జిల్లా ఇరవై ఇక్కడ ఇరవై ఒకటి ఇది ఇరవై రెండు ఇది ఇరవై మూడు ఇది ఇరవై నాలుగు ఈ విధంగా నింపాలే ఇది ఇరవై ఐదు ఇది ఇరవై ఆరు ఇది ఇరవై ఏడు ఇది ఇరవై ఎనిమిది ఈ విధంగా వరుసగా అంటే అడ్డంలో నింపాలి అంతేగాని నిలువుగా అనేది నింపకూడదు ఇట్లా అడ్డంలో నింపాలి అన్నీ ఫిల్ అయిన తర్వాత మాత్రమే మూడు లైన్లు ఫిల్ అయినాకనే నాలుగో లైన్లకు రావాలి ఈ నాలుగోది ఫిల్ అయినాకనే ఐదో క్లాసుకు రావాలి ఐదో క్లాస్ ఫిల్ అయినాకనే ఆరో క్లాసు ఆరో క్లాస్ ఫిల్ అయినాకనే ఏడో క్లాసు ఈ విధంగా నింపాలి ఇక్కడ యాష్ కలర్లో ఉన్న వీటిని మీరు మార్చడానికి అవకాశం అయితే లేదు కొద్దిగా డిమ్ము ఉన్నాయి చూసారా వీటిని మార్చడానికి అవకాశం లేదు ఇలా నింపినప్పుడు మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది నేను చెప్పినప్పుడు కూడా నేను అన్ని నింపినా కూడా నాకు కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ కాలే తర్వాత దీన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత నాకు రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఈ విషయాన్ని నేను గమనించిన ఈ విషయాన్ని ఈరోజు ఒక పది మందికి చెప్పినా చాలా మంది ఫోన్ చేశారు వాళ్ళకి చెప్తే అన్న మీరు చెప్పినట్టు చెప్తే నాకు వచ్చింది అని అన్నారు సో మీరు కూడా ఇట్లనే ఫాలో అవ్వండి మీరు ఈ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళకు ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్లలో తెలియజేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు ఇన్ టైంలో అప్లై చేయండి ఇన్ టైంలో అప్లై చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు కోరుకున్నటువంటి సెంటర్ అనేది దొరుకుతుంది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకునే సెంటరు కాబట్టి అభ్యర్థులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి ఇట్లాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేస్తూ అందరికీ తెలియజెప్తారని ఆశిస్తూ మీ డౌట్స్ ఏమున్నా కూడా కామెంట్లో తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి అక్కడ అందుబాటులో ఉన్న సమయం అనేది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో నేను మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను ఆఫీస్ టైంలో కాకుండా ఇంట్లో ఉండే అటువంటి టైంలో ఇదండి వీడియోకి సంబంధించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇలాంటి విషయం నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా సేవలో ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ